హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య డిజైన్స్ ఇవాళకి మన వీడియో వచ్చేసి కట్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఇక్కడ నేను డిజైనర్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి బ్లఫీగా ఉండే క్లాత్ అండి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను తర్వాత లైనింగ్ కూడా నేను టాప్కి వచ్చేసి వన్ మీటర్ బాటమ్కి వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి సో ఇదైతే మనకి డిజైనర్ క్లాత్ కదండి దాని మీద మనకి మార్కింగ్ అనేది సరిగా అనేసి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి ఇది ఇప్పుడు నాలుగు పొరల మీద ఉంది సో ఇప్పుడు మనం కావాల్సిన మన బాడీ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్కి అండి ఖర్చులతో సహా నాకైతే కావాల్సింది ఫోర్టీన్ అనమాట సో ఫోర్టీన్కి వచ్చేసి నేను ఫిఫ్టీన్ పెట్టుకుంటున్నాను చూడండి ఇలా సో ఇప్పుడు మనం నెక్కి ఎంత కావాలో చూద్దాం టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ నెక్ తర్వాత షోల్డర్ పార్ట్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నాను సో టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఇప్పుడు దీనికి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకుందాము తర్వాత చెస్ట్ బాట్ వచ్చేసి నేను ఇక్కడ నైన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి తర్వాత మరొక ఖర్చుల కోసం అనేసి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ వరకు అంటే చెస్ట్ కొలత వరకు ఇలా నీట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ అనేది తిప్పుకోవాలండి ఒక వన్ ఇంచ్ వరకు లోత్ తీసుకోవాలి సో ఇలా నీట్గా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నెక్స్ అయితే కట్ చేయట్లేదండి నెక్ పార్ట్ అనేది మనం తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వేరుగా బ్యాక్ పార్ట్ వేరుగా కట్ చేసుకుంటాం కదా ఒకవేళ రెండు సేమ్ అయితే మనం విడివిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకేలాగా పెట్టేసుకొని బోట్ నెక్స్కి అయితే ఒకేలాగా పెట్టుకొని చేసేసుకోవచ్చండి దీనికి మాత్రం మనం సెపరేట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఈ లైనింగ్ క్లాత్ని నేను మెయిన్ క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసి నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి సో ఇలా రౌండ్గా మొత్తం కట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇది మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు అన్నీ మనం సపరేట్గా తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్గా తీసుకుని నెక్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి సో ఇవి డిజైనర్ క్లాత్సే కాబట్టి మనము నెక్ కూడా ఏమీ డిజైన్ పెట్టట్లేదండి ఇక్కడ సో జస్ట్ రౌండ్ నెక్ పెడుతున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పైన విడ్త్ తర్వాత కింద డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నానండి సో ఇలా రౌండ్ నెక్ పెడుతున్నాను నేను మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇదైతే ఫ్రంట్ నెక్ నేను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది సో బ్యాక్ పార్ట్ అయితే నేను పాట్ నెక్ పెడదాం అనుకుంటున్నానండి సో దానికోసం ఎలా కట్ చేయాలో చూద్దాం చూడండి ఇలా మనకి మనకు కావాల్సినంత లెంత్ ఫస్ట్ మనమైతే మార్క్ చేసు సో ఇక్కడైతే నేను ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇలాగా సో పైన షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని నాకు కావాల్సిన షేప్లో ఇలాగా నేను డ్రా చేసుకున్నానండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇక్కడ పాట్ నెక్ అనేది డ్రా చేశాను సో మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు దీనికైతే మనకి థ్రెడ్స్ అనేది కంపల్సరీ అండి మీరు కావాలంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నాకు బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో సో ఇప్పుడు మనం బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను ఫోర్ మీటర్స్తో కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే టూ మీటర్స్లో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఫోర్ మీటర్స్తో కట్ చేస్తున్నాను చూడండి ఫోర్ ఫోర్ మీటర్స్ని ఇలా ఫోర్ పార్ట్స్గా మనం పెట్టుకుని అంటే ఈక్వల్గా పెట్టుకుని ఇలాగా సమోసా షేప్ ఏదైతే ఉందో అలా నీట్గా ప్లేస్ చేసుకోవాలండి అన్నిటినీ కూడా ఇప్పుడు మనం బాడీ ఏదైతే ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకున్నాం కదా సో ఇక్కడ నేను అది ప్లేస్ చేసుకుంటున్నాను ఇలాగా నీట్గా ఈ ఎందుకంటే మామూలుగా అయితే మనం డబల్ ఫోల్డింగ్తో చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా కాబట్టి దీన్ని ఇంక మరొక ఫోల్డింగ్ కూడా వేసుకుని మనం పెట్టుకోవాలన్నమాట బాడీ అనేది చూడండి ఇక్కడ నేను ఫోర్ లేయర్స్ తోటి పెట్టున్నాను సో నాకు ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కావాలండి మనం ఆల్రెడీ బాడీ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ పక్కకు తీసాం కదా సో మిగిలిన థర్టీ ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా నీట్గా థర్టీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఈ మార్క్ చేసిన దాన్ని మొత్తం ఇలా నీట్గా కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా సో ఇప్పుడు మనకిది అంబ్రిలా కట్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇది మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇదైతే ఫుల్ లెంత్ వస్తుందండి ఫుల్ గేర్ తోట వస్తుంది చాలా బాగుంటుంది సో ఇలా ప్లెయిన్గా ఉన్న క్లాత్స్ని మనం ఎక్కువ క్లాత్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇదైతే ఒక్క పీజే అండి దీనిలో ఇంకా మనకి రెండు పీసెస్ నేను ఇక్కడ మనకి వీడియోలో చూపించడానికి అవ్వట్లేదు సో ఇది ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం లైనింగ్ కూడా కట్ చేసుకుందాం లైనింగ్ అయితే ఇక్కడ నేను త్రీ మీటర్స్ తీసుకున్నానండి సో లైనింగ్కి మాత్రం ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఒక్క పీస్తోనే నేను కట్ చేస్తున్నాను తర్వాత ఒక టూ ఇంచెస్ మాత్రమే మీరు ఇలా పైకి జరుపుకోండి మీకు కటింగ్ ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మీరు మళ్ళీ ప్రత్యేకంగా మార్క్ చేసుకోవాలా అనే అవసరం ఏం ఉండదండి సో ఇలా నీట్గా మన మెయిన్ పీస్ని ఇలా పెట్టేసుకుని లైనింగ్ అనేది కట్ చేసేసుకోవచ్చు మార్కింగ్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు చూడండి సో ఇప్పుడు ఈ లైనింగ్కి మాత్రం మనం పీస్ అనేది అటాచ్ చేసుకోవాల్సి వస్తుందండి అంబ్రెలా కట్ చేసేటప్పుడు సో ఇక్కడ ఇలా పీస్ అటాచ్ చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో అంటే ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఈ వైపున ఎలా ఉందో సేమ్ అలాగే మనం కట్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు మనం స్లీవ్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది కదండి సో ఆ స్లీవ్స్ కూడా కట్ చేసుకుందాం స్లీవ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ కావాలండి నాకు సో నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా సో ఇలా నీట్గా సో ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందామండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత మరొక స్లీవ్ కూడా కట్ చేసుకుందామండి సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా రెండు స్లీవ్స్ కంప్లీట్ అయిపోయాయి దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకుందాం ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ వేస్తున్నానండి మీకు అవసరం లేకపోతే వేసుకోవద్దు సో ఇలా లైనింగ్కి నీట్గా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మన స్లీవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది బాడీ కూడా కంప్లీట్ అయిపోయింది కదా మన బాటమ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో రేపటి నా వీడియో వచ్చేసి ఇది ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ డోంట్ మిస్ సో ఇప్పటి వరకు మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ